అనంతపురం జిల్లా కంబదూరు మండలం పరిధిలో వైసీపల్లి గ్రామంలో అడ్వకేట్ నారాయణ కుటుంబ సభ్యులు తమ సొంత నిధులు 3 లక్షల రూపాయల వ్యయంతో కొల్లాపురమ్మ దేవాలయాన్ని నిర్మించారు. అయితే ఇది చూసి ఓర్వలేని కొంతమంది ఆలయ గోపురాన్ని ధ్వంసం చేసి గ్రామంలో అల్లర్లు సృష్టిస్తున్నారని అడ్వకేట్ నారాయణ ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన బాధను మీడియాకు వెల్లడించారు. అందరికీ జై భీమ్. నా పేరు నారాయణప్ప అడ్వకేట్. అనంతపురం జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను మా సొంత గ్రామం అయినటువంటి కంబదూరు మండలం వైసీపల్లి గ్రామంలో దాదాపుగా వైసీపల్లి గ్రామంలో ఎస్సీ కులానికి చెందినటువంటి ఇల్లు 200 ఇళ్ళు ఉన్నాయి. ఆ గ్రామంలో చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు, యువతి యువకులు. ఆ గ్రామంలో ఎస్సీ వాళ్ళకు గుడి లేకపోవడం వల్ల నేను మా బ్రదరు నాగన్న మా అన్న కొడుకు రామలింగ ముగ్గురం కలిసి శ్రీ కొల్లాపురమ్మ స్వామి దేవస్థానమును రిపేర్ చేయించి ఒక దేవస్థానం గుడిగా మేము దాన్ని రిపేర్ చేయించినాం. దాదాపుగా 3 లక్షల రూపాయల దాకా ఖర్చు అయింది. కానీ ఆ గ్రామంలో